ఇది ఫలాంది చేద్దాము అనే ఉద్దేశంతో అయితే కిరవాణి గారి దగ్గరికి వెళ్ళే ఆలోచన ఉండేది కాదు. కిరవాణి గారి మీద పూర్తిగా నమ్మకంతోనే ఆయన అప్రోచ్ అవ్వటం జరిగింది. అయితే ఆయన అప్పటికే చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, నాకే చాలా పిక్చర్లు చేశాడు, క్రిమినల్ అయి చేస్తున్నాడు ఆయన. ఆయన్ని ఈ పిక్చర్కి ఇంత చిన్న పిక్చర్కి అడిగితే బడ్జెట్ ఏమవుతుందో అనే భయం ఉండేది నాకు. అయినా వెళ్ళి ఆయన అడిగితే ఆయన ఆ టైంలో ఎంత తీసుకుంటున్నాడు అనేది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు ఆయన. ఈ పిక్చర్ ఆయనే ఇస్తున్నారు, వేరు బయట తీసుకోవటం కాదు. నేనే క్రిమినల్కి వాటికి అంగరక్షకుడు మిగతా వాటికి ఇచ్చాను. అటువంటిది ఈ పిక్చర్కి నేను అంత ఇవ్వలేనండి, నేను ఇది చాలా చిన్న సినిమాగానే తీద్దాం అనుకుంటున్నాను అంటే 1 లక్ష రూపాయలు ఇవ్వగలరా అన్నాడు. నేనే ఆశ్చర్యపోయా, అదేంటి సార్ తప్పకుండా 1 లక్ష రూపాయలు అంతకన్నా అని అంటే ఆయన యాక్సెప్ట్ చేయటం జరిగింది, చేయటం జరిగింది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఊర్లో లేకపోయినప్పుడు దాన్ని రీరికార్డింగ్ చేస్తే ఎందుకో నాకు పర్టికులర్ సీన్స్ రీరికార్డింగ్ చాలలేదేమో అనిపించి, అజయ్ దీన్ని మళ్ళీ చేస్తే బాగుంటుంది రీరికార్డింగ్, ఇది ఎట్లా అయినా ఇంకా కొంచెం డెప్త్ కావాలి, ఎమోషన్ ఇంకా పెరగాలి అనేది అన్నప్పుడు ఆయన ముందుకొచ్చింది కీరవాణి గారు వితౌట్ హెసిటేషన్ మళ్ళీ మొత్తం చేద్దాం రండి అని చెప్పి టోటల్ ఐ థింక్ సెకండ్ హాఫ్ మొత్తం మళ్ళీ రీ రికార్డింగ్ చేశాడు ఆయన. సో అంత కోఆపరేట్ చేసి ఆ పిక్చర్కి గొప్ప పాటలు ట్యూన్ చేయటం జరిగింది, గొప్ప రీరికార్డింగ్ చేయటం కూడా జరిగింది. రీరికార్డింగ్ దానికి అంత బాగోకపోతే ఈ ఎమోషన్ గురించి ఇప్పుడు మనం ఇంత ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు. అంత గొప్పగా చేశాడు కీరవాణి గారు. అయితే అప్పట్లో మాకు మేమంతా ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం. ఇప్పటిలాగా ఇంత కమర్షియల్గాను ఇంత ఏది ఇక్కడతోనే ఈ సినిమాతోనే అయిపోయింది అనే పరిస్థితులు ఉండేవి కాదు. అప్పుడు రైటరు మన ఫ్యామిలీ మెంబరే, కెమెరామెన్ మన ఫ్యామిలీ మెంబరే, అసోసియేట్ డైరెక్టర్ మన ఫ్యామిలీ మెంబరే, మ్యూజిక్ డైరెక్టర్ అట్లాగే ఉండేది. యాక్చువల్గా కీరవాణి గారు పొద్దున్నే హార్మోనీ ముందు కూర్చున్న ముందు బ్రేక్ఫాస్ట్ ఆయనకు వచ్చేది ఇంటి దగ్గర నుంచి, రామారావు గారు మీరు చేశారా అంటే మన బాయ్ తీసుకొస్తాడు కదండి అంటే ఎందుకు మంద ఉంది కదా అని ఇద్దరం కలిసే తినేవాళ్ళం. లంచ్ దగ్గర కూడా అట్లాగే అంత ఒక ఫ్యామిలీ లాగానే కూర్చొని చేసేవాళ్ళం. ఏదో ఒక ప్రొడ్యూసరు ఒక మ్యూజిక్ డైరెక్టరు అలాంటి యాంగిల్ ఉండేది కాదు, అంత చనువుగా అంత క్లోజ్గా చేసేవాళ్ళం. హలో హలో, మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.